నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వొకేట్ కళానిధి గోపాలకృష్ణ గారు. ఈరోజు మనతో ఉన్నారు. సో వితౌట్ గెటింగ్ లేట్ వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా చెప్పండి సార్. అంటే ఇద్దరు మేజర్లు, అమ్మాయి అబ్బాయి, అంటే ఒక రూమ్లో దొరకడం కానీ, ఇంకా ఈ మధ్య ప్రైవేట్ రూమ్స్ లైక్ ఏంటవి ఓయో రూమ్స్లో దొరికిపోతే నేరమా? అది ఓయో రూమ్ కానీ, ఏదైనా హోటల్ రూమ్ కానీ, ఎక్కడన్నా క్లబ్ కానీ, ఏమైనా ఎక్కడన్నా దొరకండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు వచ్చినప్పుడు, వాళ్ళకి రూమ్ కావాలి అని వచ్చినప్పుడు, ఒకప్పుడు ఏం చేసేవాడంటే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుని రూమ్ ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా లేదు. ఇద్దరివి ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇద్దరి ఆధార్ కార్డుల మీద భార్యాభర్తలు అయితే భర్తకి ఏదైతే ఇనీషియల్ ఉందో అదే ఇనీషియల్ భార్యకు కూడా ఉండాలి. ఇనీషియల్ టాలీ చేస్తారు. ఆధార్ కార్డు మీద ఉన్న నంబర్ని కంప్యూటర్లో కొట్టి ఆ ఆధార్ కార్డు సరైనదా కాదా, ఒరిజినలా కాదా చెక్ చేస్తారు. వాళ్ళకి నమ్మకం కలిగి వీళ్ళిద్దరు భార్యాభర్తలే అంటే మాత్రం వాళ్ళకి రూమ్ ఇస్తారు. లేకపోతే రూమ్ ఇచ్చిన ఓయో అకామిడేషన్ వాడిది ఇదనమాట క్రైమ్. అట్లాగే హోటల్ వాడిది తప్పు ఉంటుంది అన్నమాట. విన్నారా? ఆ రకంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే, వస్తారు రూమ్ తీసుకుంటారు, ఇద్దరు మేజర్లే అంటాం. ఇద్దరు మేజర్లు అయినంత మాత్రాన వాళ్ళు మా ఇద్దరికి సమ్మతి, మేము ఉండటానికి మాకేం అభ్యంతరం లేదు, ఇది సహజీవనం అని ఏదో చెప్తారు. చెప్పినంత మాత్రాన పోలీసు నమ్మరు. దాన్ని నమ్మకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఈ అమ్మాయిని పీటా యాక్ట్ కింద బుక్ చేస్తారు, ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద బుక్ చేస్తారు. బుక్ చేసి ఆ అమ్మాయి దగ్గర పర్సులో ఏవో డబ్బులు దొరుకుతాయి. డబ్బులు దొరకగా నీకు ఈ డబ్బులు ఆయనే ఇచ్చాడు, నువ్వు డబ్బుకి శరీరాన్ని అమ్ముకుంటున్నావు అనే ఒక కేసు పెట్టి పడేస్తారు వాళ్ళు పోలీసులు. అప్పుడు నువ్వు గిలగిలగిలగిల గొంజుకున్నాగా నేను చేయలేవును, లేస్తారు ఆయన మా ఆఫీస్లో పనిచేస్తాడు ఆయన కొలీగు, ఇవన్నీ చెప్తే కూడా నమ్మరెవరు పోలీసులు. కాబట్టి అది ప్రాబ్లం. నా పీటా యాక్ట్లో కనుక ఒకసారి అరెస్ట్ అయితే ఈ అమ్మాయిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తారు. మహిళా సంక్షేమ ఇది ఉంది సంరక్షణ కేంద్రం, అక్కడికి పంపించేస్తారు. జైలు కాదు ఆమెను పంపించేది, అక్కడికి పంపిస్తారు. అక్కడికి పంపించి ఈమె కేసు బుక్ అవుతుంది. ఈమె కూడా అబ్బాయి మీద, ఈ అమ్మాయి ఇద్దరి మీద కేసు బుక్ అవుతుంది. కాకపోతే ఈ అమ్మాయిని ఏమో ఒక మహిళా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది అలాంటి అకామిడేషన్కి పంపించేస్తారు. అక్కడ ఆమె పని చేయిస్తారు, కుట్లు వెళ్ళటం కానీ లేకపోతే బుట్టలు వెళ్ళటం ఏదో నేర్పిస్తారు. అక్కడ వీడు మాత్రం జైల్లో ఉంటాడు. వీడు అన్నీ మొత్తుకున్నా కానీ ఎవరు వినరు. పోలీసులు తలుచుకుంటే ఇలాంటి ఓయో రూమ్ వాళ్ళందరినీ ప్యాకప్ చేసి పడేస్తారు. ఏం ప్రాబ్లం లేదు. అది చాలా ప్రాబ్లం. ఎక్కడో తెలియకుండా మనం సత్యనపల్లి, సత్తుపల్లి ఇలాంటి ఊళ్ళు ఉంటాయి కదా, అక్కడ చిన్న చిన్న లాడ్జీలు ఉంటాయి. 50 రూపాయలు 1500కి 1000కి లాడ్జీలు దొరుకుతాయి. అలాంటి లాడ్జీల్లో వీళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు చేసుకొని పడుకుంటారు. అక్కడ పోలీస్ స్టాఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాడు పోలీసుల వెరిఫికేషన్ తక్కువ. అందులో అలాంటి లాడ్జీలని మేనేజ్ చేయడం చాలా ఈజీ. వాడికి 1000 రూపాయల బదులు 5000 రూపాయలు ఇచ్చేసామంటే, అరే నాకు అకామిడేషన్ కావాలని నువ్వు మాట్లాడదు అంటే వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ఖాళీ చేతులతో వస్తానంటే మేము లాడ్జ్ ఇయ్యం, రూమ్ ఇయ్యం, ఏదో ఒక పెట్టె తెచ్చుకోండి మీరు, అందులో రెండు పనికిరాని బట్టలు వేసుకొని ఆ పెట్టెతో సహా రండి, అప్పుడు మేము రూమ్ ఇస్తామంటారు. అది రూల్ అనమాట. అలా వీడు ఏం చేస్తాడు, ఏదో పనికిరాని పెట్టె పట్టుకొచ్చుకుంటాడు. వీడు పెట్టె తెచ్చాడు కాబట్టి వీడు ఏదో ట్రావెలర్ అనే కాన్సెప్ట్లో వాడికి రూమ్ ఇస్తారు. సరేనా? సపోజ్ రెడీ అయిందనుకోండి, 1 గంటకి రెడీ అయిందనుకోండి, అప్పుడు వీడి పరిస్థితి ఏంటిది? ఇది నేను ఫేస్ చేశా, ఈ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశా. కొవ్వూరుంది కదా, కొవ్వూరికి ఒక 10 కిలోమీటర్ల ముందు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ పోతున్నా బండి మీద, మోటార్ సైకిల్ మీద ఒక్కనే పోతున్నా. పోతుంటే కొవ్వూరికి 10 కిలోమీటర్ల ముందు బండి యాక్సిడెంట్ అయింది. ఆ రోజున ఆగస్టు 25, భారత్ బంద్. ఏం చేశారు అక్కడ భారత్ బీజేపీ పార్టీ వాళ్ళు, రోడ్డు మీద పెద్ద చెట్టుని నరికి తెచ్చి రోడ్డుకి అడ్డంగా పడేశారు. నా బండి రాజదూత్, దానికి లైటింగ్ హెడ్ లైట్ ఎక్కువ లేదు. బండిని స్లో చేస్తామంటే లైట్ ఇంకా తగ్గిపోతుంది దాన్ని. అది రోడ్డు సరిగ్గా కనబడక గుద్దాను, కింద పడ్డాను, సీట్ ఎగిరి ఎక్కడ పడ్డది, హెల్మెట్ పోయి ఎక్కడ పడ్డది. అప్పుడు ఎన్టీ రామారావు హెల్మెట్ రూల్ పెట్టాడు కాబట్టి తప్పించుకున్నా తలకి దెబ్బ తగలకుండా. సరే ఏం చేశాను, బాగా దెబ్బలు తగిలాక నా డ్రైవర్ చేసే కెపాసిటీ లేదని ఆ కొవ్వూరులో దిగి
కొవ్వూరులో ఒక హోటల్ రూమ్ తీసుకున్నా. హోటల్ రూమ్లో పడుకున్నా. 1 గంటనరకి పోలీసులు వచ్చారు. రైడ్, పోలీసుల రైడ్. ఒక్కొక్క రూమ్ చెక్ చేస్తున్నారు. చేస్తుంటే నా రూమ్ కూడా వచ్చారు. నేను అంతా రక్తము దెబ్బలు అన్నీ ఉన్నాయి. చెప్పా ఇట్లా ఇట్లా అయిందని చెప్పా. అప్పుడు ఆ ఎస్ఐ గారు పాపం 1 గంటనరకు ఒక మెకానిక్ని పిలిచాడండి లోకల్గా. 1 గంటనరకి పిలుచుకొచ్చాడు. అరే సార్కి దెబ్బ తగిలింది రా బాబు, సార్ అడ్వకేటు, మీరేం చేస్తారంటే ఆ బండి తీసుకెళ్ళండి ఇప్పుడే, మళ్ళా సార్ రేపు పొద్దున 6 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాలి, దాన్ని కొంచెం బాగు చేయించుకున్నాండి, షాక్ అబ్జర్వర్లు విరిగిపోయినాయి, మీ దగ్గర ఉన్న పాత బండి షాక్ అబ్జర్వర్లు అయినా వేసి ఆ బండిని రన్నింగ్ కండిషన్లో పెట్టండి అని చెప్పి బండి మెకానిక్ ఇచ్చారు. నాకు చెప్పి ట్యాబ్లెట్ తెచ్చిచ్చాడండి పాపం. ట్యాబ్లెట్ తెచ్చిచ్చి రెస్ట్ తీసుకోమన్నారు. నేను రెస్ట్ తీసుకున్నాను. ఆ హోటల్లోనే 3-4 జంటలు దొరికినాయి రైడ్ అయితే. వాళ్ళందరినీ బుక్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు. అట్లా నేను చూసిన సంఘటన అనమాట లాడ్జ్లో ఎట్లా ఉంటాయని. సో మొత్తానికి మళ్ళీ మార్నింగ్ పొద్దున లేచాను, కంటిన్యూ చేశాను, కాకినాడ చేరిపోయినా. చూసారా ఎట్లా ఉంటాయి హోటల్స్ అని? ప్రతి చిన్న చిన్న లాడ్జ్ల మీద ఆంధ్రాలో అయితే చాలా స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ అనమాట. రేట్స్ అయితే ఉంటాయి. ఆ రేట్స్ అయినప్పుడు ఇలా కనుక దొరికితే వాళ్ళ పని అవుట్, వాళ్ళని పీటా యాక్ట్ కింద బుక్ చేసి పడేస్తారు అట్లాగనమాట. అంటే ఇలాంటి చిన్న చిన్న లాడ్జ్లలో లైక్ మైనర్స్ దొరికే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ మైనర్స్ దొరికినప్పుడు ఎవరైతే ఆ మైనర్స్ కి రూమ్ ఇచ్చారో సో వాళ్ళ మీద కూడా కేసు, వాళ్ళ మీద కూడా కేసు ఉంటుంది. మైనర్స్ ఎక్కడ మేజర్లు దొరికినా కానీ ఆ మేజర్లకి రూమ్ ఇచ్చిన వింటున్న మేనేజర్, హోటల్ మేనేజర్, ఓయో మేనేజర్ వాడిని బుక్ చేస్తారు. ఓకే, వాడిని బుక్ చేస్తారు. ఎందుకంటే నేరం అండి, పెద్ద నేరం సమాజంలో, చాలా పెద్ద నేరం. ఎందుకంటే ఏ యాంగిల్లో చూస్తారంటే ఎయిడ్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుంది ఇలాంటి వాళ్ళతోటి. అది ఒకసారి తగులుకుంటే సాగు తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఇలాంటి కంటీజియస్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా పోలీసులు చొరవ తీసుకొని హోటల్స్లో చాలా స్ట్రిక్ట్ అబ్జర్వేషన్. కొంతమంది ఏమనుకుంటారంటే నోవోటెల్ లాంటి హోటల్లో పోలీసులు అబ్జర్వేషన్ ఉండదు, అటువంటి హోటల్లో ఉందాం, బంజారా తాజ్ బంజారా కానీ, నోవోటెల్ కానీ, 5-స్టార్ హోటల్ కాకతీయ కానీ, అలాంటి హోటల్లో అయితే వాళ్ళు పోలీసులు రావడానికి భయపడతారు అనుకుంటారు. అది తప్పది. మొన్న చూసారు కదా అక్కడ బంజారా కేసులో మందు డ్రగ్స్ కేసు లోపల రాడిసన్ బ్లూ, ఆ రాడిసన్ బ్లూ మీద రేట్ చేశారు. పెద్ద హోటల్ అది, స్టార్ హోటల్ అది, చేశారా లేదా, దొరికారా లేదా, అట్లాగనమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా తప్పించుకో జాలరు వాళ్ళు. దొరికారంటే మాత్రం మేనేజర్ అవుట్, మేనేజర్ మట్టుకు లోపల పడేస్తారు. ఒక్క కేసులో దొరికితే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆ హోటల్ మీద బ్లాక్ స్పాట్, ప్రతిసారి ఇంకా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటుంది అది అలాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా మేము అడిగిన ప్రశ్నలకి ఇంత బాగా మాకు సమాధానం ఇచ్చి ఇంత మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.